వీడి బాబు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం అంట జగన్మోహన్ రెడ్డి గారు. నీ బొమ్మ అంటిస్తూ ఏంటి, నీ మొహం, నీ దరిద్ర మొహం, నీ మొహం చూడలేక దరిద్రం పడద్ది రాష్ట్ర ప్రజలకు అని చెబుతున్నాడు. దరిద్రుడు ఎవడో, పుట్టుకతోనే దరిద్రుడు రా నువ్వు. భారతంలో పాండురాజుని, పెద్దవాడిని రాజు చేయకుండా ధృతరాష్ట్రుడిని కళ్ళు కనపడకపోయిన అతను ఎందుకు చేశారు? అతనికి పాండు రోగం ఉందని, నీకున్న రోగమే అతనికి ఉందని చెప్పి. నేను చెబుతాం కాదు కొడాలి నాని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం కాదు, భారతంలో ఉంది నీలాంటి నిష్ఠదరిద్రుడు, నీలాంటి వ్యాధి ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రాన్నో దేశాన్నో రాజ్యాన్నో పరిపాలిస్తే తాగటానికి నీరుండదు, వ్యవసాయం చేసుకోవడానికి నీరుండదు, కరువు కాటకాలు వస్తాయి, దరిద్రం పడుతుంది ఆ రాజ్యానికి అని చెప్పి భారతంలో రాసి ఉంది నీ గురించి. నువ్వు ఒక పెద్ద నిష్ఠ దరిద్రుడివి. ఈ రాష్ట్రంలో 75 సంవత్సరాలు అయితే స్వతంత్రం వచ్చి ప్రాజెక్టులు కట్టినాక రాజశేఖర రెడ్డి గారు ఉండగా నిండిని ప్రాజెక్టులు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా నిండిని, ఎన్టీ రామారావు ఉండగా నిండిని, ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ప్రాజెక్టులు నిండుతానే ఉన్నాయి, వానలు పడతానే ఉన్నాయి. నువ్వు 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఏదైనా ఒక ప్రాజెక్టు నిండిందా? వానలు పడినాయా? నీ బతుక్కి ఇంకుడు గుంటలు తవ్వండి, ఇంటి బాడిన నీళ్ళనే, డ్రైనేజ్ నీళ్ళనే భూమిలో పంపించండి, మోటార్లో 1000 అడుగులు 2000 అడుగులు బోర్లు వేసినా కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితి. గోదావరి నదిలోంచి మోటార్లు పెట్టి కృష్ణానదిలో తోడుకోవాలి, కృష్ణానదిలో మోటార్లు పెట్టి ఇంకో నదిలో తోడుకోవాలి. ఇటువంటి దరిద్రం పట్టించావు, దానికి కారణం ఎవడు? నువ్వు దరిద్రుడు కాబట్టి, నువ్వు నిష్ఠ దరిద్రుడు కాబట్టి, నీలాంటి వ్యక్తి రాజ్యాన్ని వెళ్తే ఆ రాష్ట్రం అరిష్టం కాబట్టి, ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోయి దరిద్రం పడుతుంది కాబట్టి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి 13 సంవత్సరాలు నీ పదవీ దాహంతో ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టించేటువంటి నిష్ఠ దరిద్రుడు నువ్వు, నిష్ఠ దరిద్రుడు నువ్వు, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శనిగాడి నువ్వు, ఫోర్త్ 20 గాడి నువ్వు. ఎన్టీ రామారావు చెప్పాడు వెన్నుపోటు పొడిచినటువంటి అవినీతి చక్రవర్తి అని చెప్పి. 2 ఎకరాల పొలం నీ బాబు ఇచ్చింది నీకు, 2 లక్షల కోట్ల రూపాయలు సంపాదించావు, ఊరూరు హెరిటేజ్ ఫ్రెష్లు పెట్టావు, ఏంటంటే చెప్తాడు ఎన్టీ రామారావు సంపాదించాడంటే వీడికి ఇచ్చాడంట. ఏ ఎన్టీ రామారావు సంపాదించి 11 మంది పిల్లలు నీకు ఒక్కడికి ఇచ్చాడా? మిగిలిన వాళ్ళకే ఫ్రెష్లు, మిగిలిన వాళ్ళు సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. ఎన్టీ రామారావుకి ఉన్నటువంటి పిల్లలు, నీకు సంబంధించిన వాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళందరూ సాధారణమైనటువంటి జీవితం గడుపుతున్నారు. ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి పొలాలు, స్థలాలు, ఇళ్లు కూడా అమ్ముకునే జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళుంటే వీడికంట ఈ 420 గాడికి, అవినీతి చక్రవర్తికి ఎన్టీ రామారావు సంపాదించిన ఆస్తి అంతా వీడికి ఒక్కడికి ఇచ్చేసినట్టు బిల్డప్ ఇస్తాడు. సిగ్గులేనటువంటి జన్మనిది.